తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ల కార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇప్పటికే 6 గ్యారంటీలో భాగంగా 2 గ్యారంటీలు అమలు దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఒకటి ఉచిత బస్సు ప్రయాణాలు, మరొకటి ఏదైతే ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో పెంచారో 5 లక్షల నుంచి, మరొకటి ఇప్పుడు ప్రతి దానికి పథకాలకు అమలు కావాలంటే ఖచ్చితంగా ఏదైతే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి. రేషన్ కార్డు ద్వారా కూడా సన్నబియ్యం అయితే అత్యంత త్వరలోనే రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అందించారనమాట. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో కూడా తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. వీడియోని అందరు కూడా షేర్ చేయండి. మిమ్మల్ని అందరినీ కోరేది వీడియోని లైక్ చేయడం మాత్రం. ఇలా చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా యూట్యూబ్ అనేది చూపిస్తుందండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికి ఇప్పుడు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు మొదలు పెట్టుకుంటే మహాలక్ష్మి కావచ్చు, ఇక సన్న బియ్యానికి కావచ్చు. ఇక దీంట్లో భాగం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తెలంగాణలో ఏదైతే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనగా పౌర సరఫరాల శాఖ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక దీనికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు అయితే జారీ చేశారు. వీటిని సమీక్షించే అవకాశాలు అయితే ఉంది. ఇక తెలంగాణలో ఇప్పటికే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఆ బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఎన్నోసార్లు ఇవ్వకుండా చేసింది. ఓన్లీ ఒక 3 లక్షల కార్డులను మాత్రమే జారీ అయితే చేయడం జరిగింది. ఉప ఎన్నికల్లో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఉన్న దరఖాస్తును జారీ అయితే చేయడం జరిగింది. దాదాపు ఇక కొత్తగా అప్పటి నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించలేదు. ఈ 5 ఏళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కార్డులు చర్చించలేదు. కేవలం చనిపోయిన వారు పేర్లతో మాత్రమే ఎప్పటికప్పుడు కార్డులలో వాటిని తొలగిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. ఇక ఈ కొత్తగా అనర్హులను తొలగిస్తారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20% అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే భావించింది. ఇక గతంలో మనకు తెల్ల రేషన్ కార్డు, గులాబీ రంగు కార్డులు రెండు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక వాటి స్థానంలో మనకు 2 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం గులాబీ కార్డులు పూర్తిగా తీసి ఏదైతే బిలో పావర్టీ ఉంటారో బీపీఎల్ ఆహార భద్రత కార్డులు అయితే జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 90,01.4 కార్డులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 54,48,000 ఏదైతే కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు 35,66,000 వరకు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ యోజన కింద 5,62,000 వరకు అన్నపూర్ణ కార్డులు వచ్చేసి 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో దాదాపు 2,83,00,000 మంది దాదాపు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆర్థిక పరిగణనలోకి స్థితిగతులను తీసుకొని వారికి లబ్ధి అయితే చేకూరుస్తుంది. తెలంగాణలో ఎట్టకేలకు కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం వీటిని మోక్షం దిశగా అడుగులు వేస్తుందా అంటే పాత వాటికి తొలగించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 20% అనర్హులు ఉన్నప్పటికీ వాటిని తొలగిస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈరోజు దీనికి సంబంధించి కొత్త రేషన్లకు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు తెలంగాణలో కేజీ బియ్యం అనేది 39 రూపాయలు పెట్టి కొనుగోలు బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని, వాటిని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణలో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం కూడా అందించబోతున్నారు. కాబట్టి అత్యంత త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఈ నెల చివరాకలకల్లా ఇవ్వాలని భావిస్తుందట. దీనికి సంబంధించి 3 నెలల్లో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పడం, దీంతో పాటు ఈ కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటికి ఇక అర్హతలు ఎవరైతే గతంలో అప్లికేషన్ చేసుకున్నారో వాటిని కూడా పరిశీలిస్తారు. ఇప్పుడు ఎవరైతే గతంలో నుండి తమ్మెట్టకుండా ఉన్నారో అటువంటి ఏరివేస్తారనేది ఇక చూడాల్సి అయితే ఉంది. మరొకటి ఇదైతే ఆ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ సేవల్లో మనకు క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, తదితర సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు కొన్ని కావాల్సి అయితే ఉంటాయి. కాబట్టి ముందే మనం రెడీ చేసుకున్నట్లయితే అప్లికేషన్లు ఓపెన్ కాగానే వాటిని మనమైతే చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తానండి. అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.